నా పేరు బాడిత శంకర్. జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ని. మరి రేపు జరగబోయే ప్రజాగళం సభని విజయవంతం చేయాలని ప్రజల ఆశీస్సులు ఈ ప్రజాగళం సభకి ఉండాలని, తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరి ద్వారా ఈ ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. అలాగే మేము జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మిగతా 175 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీనందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడుతూ ఉంటారు. మరి దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత రోడ్డు ఎక్కాలే తప్పే ఎవరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఇక్కడి నుంచి సెంట్రల్ ఆంధ్ర జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఏరియాలు అన్నిటి కూడా నేను ఆంధ్ర జోన్ కన్వీనర్ని, ఎలక్షన్ కన్వీనర్ని. మీరు ఏదైనా బహిరంగంగా జనసేన పార్టీని కానీ కించపరిచినా, జనసేన పార్టీ కార్యకర్తల్ని అవమానపరిచినా చూస్తూ ఊరుకోదు పార్టీ. తక్షణం ఎవరైనా ఏమైనా చేస్తే మట్టికి తగిన చర్యలు తీసుకుంటున్నది కానీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేశాడు కాబట్టి ఆయన త్యాగం చేశారు. ఆ త్యాగం ఫలితమే 21 సీటు మాకు. ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా నేను సీట్ ఇస్తాను జాయిన్ అవ్వండి అని ఏ వ్యక్తికి కూడా చెప్పలా. నేను పార్టీ పదవిస్తాను రమ్మని ఏ మనిషికి కూడా చెప్పలేదు. మరి కళ్యాణ్ గారు సీట్ ఇస్తారు, ఇన్ఛార్జ్ అవగానే నాకే సీట్ అనుకుంటే అది తప్పు. 175 సీట్లలో కూడా ఎవరిని కూడా ఆయన పిలిచి నీకు సీట్ ఇస్తాను నువ్వు పని చేసుకొని ఎక్కడా కూడా చెప్పలా. మీరే ఇన్ఛార్జ్లు అనుకుంటున్నారు, మీరే ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు, మీరే ప్రకటన చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి ఇదే పోకడా. కాబట్టి ఈరోజు నుంచి అయినా క్రమశిక్షణగా ఉండకపోతే తగిన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కాదండి, ఈ ఆంధ్ర జోన్లో ఎవరు తీసుకున్నా దాని మీద తక్షణ చర్య ఉంటుంది. ఇక్కడ ఈయనే కాదు, ఎవరైనా కానీ పొత్తులో భాగం పోయినప్పుడు నాగబాబు గారికి సీటు పోయింది పార్లమెంటు, ఆయనే బాధపడలా, వాళ్ళ పార్టీ. ఒక సీటు పోయినంత మాత్రాన రోడ్డు మీద పడితే ఎట్లాగా? ఎవరో పెట్టుకుంటే చేసేది ఏమీ లేదు. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకొని కూడా ఎలక్షన్కి వెళ్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ పార్టీని ఇక్కడ రోడ్డు మీదకి లాగకూడదు. పార్టీని ఇప్పుడు దాకా వాడుకొని, ఇప్పుడు దాకా పార్టీ జెండాను అడ్డుపెట్టుకొని నువ్వు ఈరోజు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదంటే ఎట్లాగా? అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం, జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ. మా కార్యకర్తలు అంటే స్వచ్ఛందంగా పనిచేస్తాం. జనసేన నుంచి వాళ్ళకి పూర్తి హామీ ఇస్తున్నా, బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ ఖచ్చితంగా ఇక్కడ గెలిపించి తీరుతాం. మా పార్టీ నిర్ణయం అది, కళ్యాణ్ గారి నిర్ణయం బీజేపీకి ఇవ్వాలని
బీజేపీకి ఇచ్చాం, బీజేపీని గెలిపిస్తాం. ఇక్కడ పోయినసారి పోటీ చేసిన వాళ్ళు ఎవరికి టికెట్ రాలా, పోయినసారి అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు కానీ 90% రాలా. పోయినసారి పోటీ చేసిన ఈసారి రావాలని అంటే ఎట్లాగా? ఈసారి మనం పొత్తులో ఉన్నాం కాబట్టి బీజేపీకి పోయింది. గతంలో కూడా 2014 అప్పుడు కూడా ఇది బీజేపీకి వెళ్ళింది. పోయినసారి కూడా పశ్చిమ బీజేపీకి వెళ్ళింది. మేమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పం. జనసేన పార్టీలో ఉండాలి, కష్టపడినందుకు గుర్తింపిస్తారు కళ్యాణ్ గారు. ఇప్పటికీ కూడా లైన్ తప్పితే తగు చర్యలు ఉంటాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వస్తారు, బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని జనసేన నుంచి మేము కోరుచున్నాం. అలాగే ఎవరైనా ఆశపడి టికెట్ అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కళ్యాణ్ గారి దగ్గరికి కూర్చోబెట్టి భరోసా ఇప్పిస్తాం. వాళ్లే టికెట్ అనుకున్నారు, వాళ్లే ప్రకటించుకున్నారు. పార్టీ ఏం ప్రకటించలే, నీకు ఇస్తానని ఏ రోజు ప్రకటించలే. వారికి వారే ప్రకటించేసుకుంటారు, వారికి వారే చేసుకుంటారు. ఎవరైనా కానీ మేము బీజేపీ పార్టీకి మా పార్టీ ఇచ్చింది కాబట్టి పొత్తులో భాగంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. పార్టీ చూసుకుంటుంది, పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. కష్టపడ్డారు కాబట్టి గుర్తిస్తుంది.